అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వ్యూ పాయింట్ 360. నిన్న చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గారు చింతిస్తూ నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ప్రజల నుంచి వస్తున్న విమర్శలను చూసైతేనేంటి, తన పార్టీ వారు ఎవరైనా చెప్పి ఉంటేనైతే ఏంటి, లేదా తనకు తానే తెలుసుకొని అయితే ఏంటి, తను ఈరోజు ప్రెస్ ద్వారా మాట్లాడుతూ ట్విట్టర్లో కూడా మాట్లాడుతూ తను నా ఉద్దేశం అది కాదు, నా వాక్యాలను వక్రీకరించారని చెప్తూ నేను సమస్యలను లేవనెత్తుతూ ఉన్న సందర్భంలో ఈ వాక్యాలు చేశాను, అయినా ఎవరైనా బాధపడి ఉంటే నేను క్షమాపణ కోరుతున్నాను అని చెప్పారు. సోము వీర్రాజు గారు, మీరు మంచి పని చేశారు, అది తొందరగా రియాక్ట్ అయ్యి మీ మాటలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పారు. రాజకీయంగా కంప్లీట్గా బేషరతుగా చెప్పకపోయినా రాజకీయ క్షమాపణలు చెప్పినట్టు కనపడుతున్నా, మీరు తీసుకున్న ఈ నిర్ణయం, మీ మాటలు వెనక్కి తీసుకొని క్షమాపణ కోరడం చాలా మంచి నిర్ణయం. ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఇప్పటి నుంచి మీరు పోరాడండి, అధికార పక్షం చేస్తున్న తప్పులపైన కానీ పొరపాట్లపైన కానీ పోరాడండి, కానీ సబ్జెక్ట్ బేస్గా పోరాడుతూ అంటే ప్రజలకు వాస్తవాలు తెలుస్తుంటాయి. ఆ వాస్తవాల ద్వారా నిజమైన డిబేట్ జరిగేకి ఆస్కారం ఉంటుంది. అంతేకాని అసంబద్ధమైన ఆరోపణలు చేస్తూ ఉండడం వల్ల మీకు ఉపయోగం కాదు, అధికార పక్షం కూడా ఏ పనులు చేయకుండా మాటల దాడి తప్ప, ఒకరినొకరు అనుకునేది తప్ప, విలువైన సమయం కోల్పోయేది తప్ప ఏమీ ఉండదు. సో మీ మాటలు వెనక్కి తీసుకొని మీ క్షమాపణ చెప్పినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాం. ఇప్పటి నుంచి మీరు పార్టీకి కానీ మీతో పాటు ఉన్న నాయకులకు కానీ వాళ్ళ శ్రేయోభిలాషులుగా ఉంటూ వారి క్షేమాన్ని కోరుతూ రాష్ట్ర అభివృద్ధికై మీ యొక్క ఆలోచనలను మీ ద్వారా, మీ పార్టీ ద్వారా ప్రజలకు అందిస్తూ ప్రజల్లో ఉన్న సమస్యలను లేవనెత్తుతూ పోరాడతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ దుర్గా ఎర్రగుంట సైనింగ్ ఆఫ్.